హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వెనుగోపాల్. పోస్టల్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి మెయిల్ మోటార్ సర్వీస్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి చెందినటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. శాలరీ అనేది చాలా బాగుంటుంది. 19,900 రూపాయలు అనేది బేసిక్ పే. డిఎన్ఎస్ ఎలివెన్స్, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటువంటి ఇతర ఎలివెన్సెస్ అనేవి వస్తాయి. అన్ని కలుపుకొని సుమారు 22,000 రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. 8th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మెయిల్ మోటార్ సర్వీసెస్ కోటి హైదరాబాద్ లో పోస్టింగ్ అనేది ఉంటుంది. రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వంలో 20,000 రూపాయల జీతంతో ఒక పర్మనెంట్ ఉద్యోగాన్ని పొందే ఒక మంచి అవకాశం ఇది. 8th క్లాసు, 10th క్లాసు ఇటువంటి చిన్న చిన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండి డ్రైవర్స్, మెకానిక్స్ ఇటువంటి పోస్టుల కోసం చూస్తున్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి తప్పకుండా అప్లై చేయండి. మల్టీటాస్కింగ్ స్టాఫ్ కి ఎటువంటి శాలరీ అయితే వస్తుందో ఈ మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టుల కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి కూడా అటువంటి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇంతకు ముందు గ్రూప్ సి డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే తప్పకుండా అప్లై చేయండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళలో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ 8th క్లాస్ వరకు చదువుకుని వెహికల్ మెకానిక్స్ గా ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి నోటిఫికేషన్ అనేది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెహికల్ మెకానిక్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ని తెలియజేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. 1/7/2018 నాటికి మినిమం 18 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. అలాగే 30 సంవత్సరాల వయసుని మించి ఉండకూడదు. ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 8th క్లాస్ పాస్ అయ్యి 1 ఇయర్ పాటు వెహికల్ మెకానిక్ గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. అలాగే డీజిల్ మెకానిజం లో ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. 8th క్లాస్ గానీ ఐటీఐ గానీ రెండింటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండదు. ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ ట్రేడ్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అంటే వెహికల్ మెకానిక్ గా మీకున్నటువంటి సామర్థ్యాన్ని, అనుభవాన్ని పరీక్షించే విధంగా ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. వెహికల్ లో ఏమైనా లోపాలు ఉన్నట్టయితే ఆ లోపాలని రెక్టిఫై చేయడం, అలాగే ఇంజిన్ ని రిపేర్ చేయడం, ఇటువంటి విధంగా ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్ ని చూసినట్టయితే ఈ ట్రేడ్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది, ఏంటి అనే వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ అప్లికేషన్ ఫామ్ ని మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ కి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్, అలాగే నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి ఇతర జెరాక్స్ కాపీస్ ని పిన్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ ని ఒక పోస్టల్ కవర్ లో పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా గానీ ఈ అప్లికేషన్ ఫామ్స్ ని పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్స్ ని పంపించాల్సినటువంటి చిరునామా ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీసెస్ కోటి హైదరాబాద్ 500095. ఈ అడ్రస్ కి అప్లికేషన్ ఫామ్స్ ని పంపించాలి. అప్లికేషన్ ఫామ్స్ ని పంపించడానికి చివరి తేదీ జూలై 10వ తారీఖు. జూలై 10వ తారీఖు లోపు ఈ అప్లికేషన్ ఫామ్స్ ని పంపించాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ లింక్ పెట్టి ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మీరు చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఎంఎంఎస్ హైదరాబాద్ నుంచి విడుదలైనటువంటి మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.